హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు ఉల్లి కారం రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అన్నంలోకే కాదండి, చపాతీలోకి చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. అలాగే నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు, లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ కర్రీని చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరు కూడా కడుపు నిండా తినేస్తారండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు, అంటే 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ముందుగా 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి, లేదా మీరు తినే కారాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా చేసుకోండి. తర్వాత 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి, లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా ఇలా కలుపుకొని 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకోండి. అంటే టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా వేయొద్దు. ఇలా నీళ్ళని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కోడిగుడ్లని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 4 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఈ కోడిగుడ్లని ఇలా పగలగొట్టి ఈ మసాలాలోకి యాడ్ చేసేయండి. నేనైతే 4 కోడిగుడ్లతో ఈరోజు ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఎన్ని గుడ్లతో కావాలనుకుంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కోడిగుడ్లు వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మూత పెట్టేసి 2 నిమిషాల వరకు ఉడికించండి. ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి ఇక్కడ నేను చూపించే విధంగా ఈ కోడిగుడ్లని ఇంకొక వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోండి. కలపొద్దండి, కలిపినట్లయితే మనకు పొడి పొడిగా అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడ ఈ వీడియోలో చూపించే విధంగా మనము ఆమ్లెట్ని ఎలా అయితే టర్న్ చేసుకుంటామో అలా, కాకపోతే కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని టర్న్ చేసుకోండి. ఇలా మనం కర్రీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకొని 1 నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఇలా 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కర్రీని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. చూడండి, మనకు ఈ కోడిగుడ్డు స్లైసెస్ అనేవి ఎలా కనిపిస్తున్నాయో, తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే. ఇలా 1-2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ ముక్కలు మరీ పెద్దవిగా అనిపించినట్లయితే కొంచెం చిన్నవిగా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇలా మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇందులోకి మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే ఇంకాస్త పొడి పొడిగా అయిపోతుందన్నమాట. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇవాళ వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.